నమస్కారం సద్గురు ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, ఇవాళ అంటే చాలామందికి ఉండే డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు తెలిసిన వాస్తవాలు చెప్పండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలామంది తెలుసుకోవాలి ఉంటుంది, క్యూరియాసిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ క్వశ్చన్ మీద. హనుమంతుడు బ్రతికే ఉన్నాడా? అంటే దీని మీద కొన్ని వెబ్సైట్స్ కూడా నేను చదివాను, కొన్ని వెబ్సైట్లో, తెలుగు వెబ్సైట్లో చదివాను. సో ప్రాపర్ ఆన్సర్ అయితే నాకు ఎక్కడా అంత బాగా అనిపించలేదు. మీకు తెలిసిన వాస్తవాలు ఏంటి? నిజంగా అంటే హనుమంతుడు అంటే దేవుడు అంటారు కాబట్టి అడుగుతున్నాను, బ్రతికే ఉన్నారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఆంజనేయమతిపాటలానం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆంజనేయ స్వామి శ్రీరామదూతుడు త్రేతాయుగంలో ఉన్నాడు స్వామి. ఇప్పటికీ మన జ్ఞాపకాల్లో ఆయన ఉండే ఉన్నారు. సప్త చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి ఒక ఆయన. ఆయన ఇప్పటికే బ్రతికున్నారు లేదు అసలు ఆ ప్రశ్న రాకూడదు మనకి. వచ్చినందుకు మీకు సరైన సమాధానం ఇస్తాను నేను. మునుపు 2004 ఆ సమయంలో అనుకుంటాను, 1998-2004 సమయంలో, అప్పుడు ఇంటర్నెట్ మాధ్యమం అంత లేదు, పేజర్లు మాత్రం ఉంటుండే. ఒక మెసేజ్ పంపిస్తే 4 రూపాయలు 5 రూపాయలు పడుతుండే, అప్పట్లో పేజర్లు ఉంటుండే. ఆ సమయంలో మనకి వచ్చింది అప్పుడు ఒక పెద్ద వైరల్, ఏంటంటే ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతాల్లో కనబడ్డారు అని చెప్పి ఒక పెద్ద వైరల్ అయ్యి ఒక ఫోటో వచ్చింది. ఇట్లా ఒక పుస్తకం పట్టుకొని ఒక ఆంజనేయ స్వామి కోతి ఆకారంలో కూర్చొని బొట్టు ఉండి ఇలా చదువుతున్నట్టు ఉంటుంది పుస్తకం. ఆ ఫోటో చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను, అంటే అప్పట్లో ఆంజనేయ స్వామి ఇలా ఉంటారా? కానీ మళ్ళీ మా నాన్నని అడిగాను అప్పట్లోనే, నాన్న ఇదేంది నాన్న, ఆంజనేయ స్వామి అంటే అలా ఉంటారు ఇలా ఉంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర అని సుందరాకాండలో చెప్తారు, స్వామి అంటే ఎలా ఉండాలి, అంత ఆకారం, ఎంత ఉధృతమైనటువంటి తేజస్సు ఉండాలి, ఇలా కోతిలాగున్నారేంటమ్మా నాన్న ఆంజనేయ స్వామి. కోతే ఓకే, కాకపోతే కండలు ఎక్కడనే, బలం ఎక్కడుంది, అంత పెద్ద గంధమాదన పర్వతం ఎత్తారు అంటే. అంటే అప్పుడు మా నాన్నగారు చెప్పారు, అవన్నీ ఫేక్రా, నమ్మకు అని చెప్పి అప్పుడే మా నాన్నగారు అన్నారు. కానీ చాలామంది ఏంటంటే, అంటే నాకు ఇంటర్ పర్సనల్ చెప్పారు, కాకపోతే ఒక భక్తి విశ్వాసం అని ఉన్న చోట అది కాదు అని చెప్పడానికి లేదు ఇంకా. అప్పట్లో మా నాన్నగారు కూడా ఆంజనేయ స్వామి గుడిలో పెట్టేశారు, అది ఫోటో పెట్టి అందరూ దండం పెట్టుకోండి, ఎందుకు విశ్వాసాన్ని ఎందుకు వద్దనాలి, భక్తిని ఎందుకు వద్దనాలి, ఏమనలేదు. అది ఈ మధ్యనే ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదివాను నేను, అది బెంగళూరులో ఒక ఆయన అక్కడికి వెళ్ళి ఫోటో తీసి ఆయన చనిపోయారు, హిమాలయ పర్వతాల్లో పడి ఆయనకు ఆకస్మికంగా చనిపోయారు. అయితే ఆయన హిమాలయ పర్వతాలు తీశారన్నారు, కాదు అది ఒక దేవస్థానం ఉంది ఉత్తరప్రదేశ్లో, ఆ దేవస్థానంలో ఆ ఆంజనేయ స్వామి ఇలా ఉండొచ్చు అని ఊహాజనితంగా వాళ్ళు తయారు చేసిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని అప్పట్లో ఫోటో తీశారు, ఆ ఫోటో మీద మళ్ళీ ఫోటో మీద ఫోటో తీసిన తర్వాత దాని లోపల ఎక్కడ కూడా చుట్టుపక్కల ఏవి కనబడలేదు. అప్పట్లోనే ఫోటోషాపు 1994 ఫోటోషాపు ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో ఫోటోషాప్ 5.6.0 అప్పుడు రిలీజ్ అయ్యిండే. సో ఆ ఫోటోషాప్లోని ఎడిటింగ్ చేసి అప్పట్లో వైరల్ చేశారు, ఇట్స్ ఓకే. కానీ ఎట్ ప్రజెంట్ ఆంజనేయ స్వామి నిజంగా ఉన్నారా లేదా అనేది నీ ప్రశ్నకి మనం ఒకసారి ఒక డిస్కషన్ చేసాం. యతులు ఉన్నారా అని మనం ఒక డిస్కస్ చేసాం, గుర్తుందా? అవును సార్, అవును. ఇప్పటికీ గంధమాధన పర్వతం ఎక్కడుంది అని అంటే బదరి గంధమాధన పర్వత పుణ్యక్షేత్రము. ఏంటిది బదరి క్షేత్రము? గంధమాధన పర్వత పుణ్యక్షేత్రం. ఆ బదరి అక్కడికి వెళితే చాలు ఇంకా నీకు జన్మధన్యమైపోయినట్టే. 6 నెలలు మంచు పడుతుంది, 6 నెలలు మంచు పడదు. దీపావళి నుంచి పెద్ద ఏకాదశి వరకు
ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా కంప్లీట్గా మంచు కప్పబడే ఉంటుంది అక్కడ. మరి అప్పుడు బద్రీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో దీపం ఆరిపోదు, అక్కడ పెట్టినటువంటి బ్రహ్మకమలాలు ఆరిపోవు. ఎవరు బద్రీనారాయణ స్వామిని ఉపాసిస్తారు, ఎవరు పూజ చేస్తారు? ఇప్పటికీ ఒక చరిత్రలో ఒక విషయం ప్రతీతిగా దాగి ఉంది. అది చిట్ట చివరి రోజు బద్రీనారాయణ స్వామి క్షేత్రంలో ఆ రోజు అందరినీ బయటకు పంపించేస్తున్నారు. ఇప్పట్లో ఇంత టెక్నాలజీ ఉంది, అప్పట్లో ఏం టెక్నాలజీ లేదు, ఏం లేదు. బద్రీనారాయణ స్వామి దేవస్థానం ఖాళీ అయిపోతుంది, అందరినీ బయటకు పంపించేస్తున్నారు. పంపించేటప్పుడు ఒక పిల్లవాడు, కర్ణాటకకు సంబంధించిన ఒక పిల్లవాడు, మాధవుల పిల్లవాడు, ఆ పిల్లవాడు ఏమీ భయపడకుండా ఏం చేశాడు అంటే, వాళ్ళు ఇది దొంగాట ఆడుకుంటున్నారు వాళ్ళ పిల్లలు, వాడు పిల్లవాడు వెళ్ళి లోపల ఎక్కడో దాచుకున్నాడు. వీళ్ళంతా హారతి ఇవ్వడం అయిపోయింది, అంత అయిపోయింది, అందరు కూడా తాళం వేసేసారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత బద్రీనాథ స్వామి దేవస్థానం లోపల ఆ పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. 6 నెలల తర్వాత దేవస్థానం తలుపులు తెరిస్తే ఆ పిల్లవాడు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు. అందరూ అడిగారు, ఎలా ఉన్నావు, 6 నెలలు భోజనం లేదు, ఏం లేదు, అంత చల్లో ఎలా ఉన్నావు అంటే, రోజు ఆంజనేయ స్వామి వస్తున్నాడు, ఇక్కడ పూజ చేసి వెళ్తున్నారు, నాకు రోజు ప్రసాదం పెట్టేవాడు, నేను తింటున్నాను, నాకు లోపల అస్సలు చలి పెట్టేది కాదు, నేను ఇక్కడే హాయిగా పడుకున్నాను, స్వామివారితో ఆడుకున్నానని చెప్పాడు ఆయన, ఆ పిల్లవాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఈ విషయం చెప్పారో, అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది కర్ణాటకలో, ఎప్పుడు 1992లో పేపర్లో కూడా వచ్చింది అప్పుడు ఈ విషయం. తర్వాత ఆ పిల్లవాడు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే, ఈ పిల్లవాడిని ఊరికే వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నారని చెప్పి వాళ్ళ పిల్లవాడిని హైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో తెలుసు, కాకపోతే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీడియాకి డిస్క్లోజ్ చేయను. ఆ పిల్లవాడు ఇప్పటికీ భాగవతంలోని 18,000 శ్లోకాలను చూడకుండా కంఠస్థం చెప్తాడు ఆ పిల్లవాడు. వాళ్ళు ప్రపంచానికి, మీడియాకి చూపించుకోదలుచుకోలేదు ఆ పిల్లవాడిని, చూపించారు కూడా వీళ్ళు. ఆ పిల్లవాడు ఇప్పటికీ ఉన్నాడు, పెద్దవై ఉన్నాడు. ఆ పిల్లవాడు ఉన్న ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి ఇవ్వం, ఎవ్వరు ఇవ్వరు ఆయనకి. ఆ పిల్లవాడు, వాళ్ళు మాధవుల పిల్లవాడు, ఇప్పటికి ఉన్నాడు అక్కడ, ఉడిపిలో ఉంటారు. సో మళ్ళీ ఇది నేను చెప్పాను అని చెప్పేసి అని కూడా నన్ను అడిగినా, నాకు తెలియదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అప్పుడు ఎప్పటో 8 ఏళ్ల క్రితం కనబడ్డారు, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వై? బికాస్ దే డోంట్ వాంట్ టు షో. ఎందుకోసమంటే, వాస్తవంగా చెప్పాలంటే, ఎవరికైతే శక్తి మహిమ ఉంటుందో వాళ్ళు ప్రపంచానికి కనబడదలుచుకోరు. నాలాంటి కొంతమంది వెర్రివాళ్ళు ప్రపంచంలో ఉన్నంత జ్ఞానం పంచాలి అనుకున్న నాలాంటి వెర్రివాళ్ళు కొన్ని రోజులు ఉంటాము, నేను కూడా కొన్ని రోజులే మీడియా ముందు ఉంటాను, ఒక 10 ఏళ్ళు అయిపోతే మళ్ళీ నేను అనుష్ఠానంలోకి వెళ్ళిపోతాను ఇంకా. ఎందుకోసం అంటే, ప్రపంచ వాసనలు తగలడానికి ఏ పండితులు కూడా ఇష్టపడరు. నన్ను మించినటువంటి కోటాను కోట్ల పండితులు ఉన్నారు, లక్షల మంది పండితులు ఉన్నారు, కంచికామకోటి పీఠంలో తలమాసిన పండితులు ఉన్నారు, వాళ్ళు మీడియా ముందుకు రారు. వేదాన్ని మొత్తం అనర్గళంగా, ఇంత పెద్ద పుస్తకాన్ని అనర్గళంగా చదివే మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి మీడియా ముందు ఏమక్కర్లేదు, వాళ్ళకి భగవంతుడి అనుష్ఠానమే చాలు, వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం చాలు వాళ్ళకి. కాకపోతే నన్ను కూడా, ఎందుకురా ఇవన్నీ నీకు ప్రపంచం పోకట్లేదు, ఎందుకంటే నేను అందరికన్నా అన్నా నాకెందుకు లే అని చెప్పి మీరందరూ కూర్చున్నారు, చెత్త కడిగేవాడు కూడా ఉండాలి కదా. నేను దిగానన్నా, నేను కూలి పని చేస్తున్నాను అనుకోండి, స్వామివారి సేవ చేసుకుంటున్నాను, చెత్తను తీసి తీసేయాలన్నా హిందూ ధర్మాన్ని కాపాడడానికి, మీరు లోపల హాయిగా ఉండాలంటే మేము రక్షణ కవచంలాగా మేము ఉండాలి, మీ లోపల బాణాలు తగలొద్దంటే మేము తగిలించుకోవాలి, కాబట్టి మా లాంటి వాళ్ళు మేము బయటకు వెళ్తామన్నా, మీరు లోపల హాయిగా ఉండాలంటే మేము ఇక్కడ బయట కష్టపడాలని చెప్పి ఆ ఆలోచనతో మేము బయటకు వచ్చాం. కొంతమంది బయటకు వచ్చి మేము ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించిన కథలు, వృత్తాంతాలు అందరికీ చెప్తున్నాం. ఆంజనేయ స్వామి ఇప్పటికీ గంధమాధన పర్వతం, ఆ బదిరిక్షేత్రం అంతా కూడా గంధమాధన పర్వతం. ఏ సంజీవిని పర్వతాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మణుల వారిని బతికించాడు ఆంజనేయ స్వామి, అదే గంధమాధన పర్వతాన్ని విసిరి కొడితే ఆ గంధమాధన పర్వతం పడింది. ఎలా పడిందనంటే, ఇలా ముక్కలై ఇలా పడిందనమాట. ఆ ముక్కలై పడిందంతా కూడా ఇప్పటికి నువ్వు బదిరికి వెళితే ఎట్లా ఉంటుందనంటే, ఏదో ఇలా పేర్చినట్టుగా ఉంటాయి, ఒక రాయి మీద ఒక రాయి ఇట్లా పేర్చి ఇట్లా స్ట్రేట్గా ఉన్నట్టు ఉంటుంది, అంటే కడ్డీలు పెట్టినట్టుగా ఉంటుంది,
రాళ్ల కడ్డీలు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ల కడ్డీలా ఉంటాయి. సిస్టమేటిక్గా తెలుస్తుంది, బదిరి వెళుతుంటే లెఫ్ట్ అండ్ రైట్లో నువ్వు చూస్తుంటే తెలుస్తుంది. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను బదిరి అటు ఇటు లెఫ్ట్ సైడ్ వీడియోలు తీసి పెట్టాను నేను. ఎంత అద్భుతమైనటువంటి అది గంధమాదన పర్వతం, అదంతా కూడా ఆ గంధమాదన పర్వత శ్రేణుల్లో బదిరీ క్షేత్రము ఎక్కడ మధ్యస్థానంలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి నుంచి వెళ్ళిన తర్వాత మనకి వ్యాసగుహ ఉంటుంది. వ్యాసగుహ దాటిన తర్వాత పాండవులు ఏదైతే వెరిగి స్వర్గారోహణ పర్వతం అని ఉంటుంది. ఆ స్వర్గారోహణ పర్వతం దగ్గర ఒక గుహ ఉంటుందట. ఆ గుహలో ఇప్పటికీ పారిజాత వృక్షం ఉంటుందట. ఆ పారిజాత వృక్షము కింద ఎప్పుడు కూడా నిత్యము రామనామస్మరణ చేస్తూ ఆంజనేయ స్వామి అక్కడ ఉపాసన చేస్తూ ఉంటారు. ఆయన అణిమాది అష్టసిద్ధులు పొందినటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి ఈ యొక్క చలికాలంలో ఆయన అష్టసిద్ధుల రూపంలో అంటే సూక్ష్మ రూపంలో ఆ స్వామివారి గుడిలోకి వెళ్ళి నిత్యము అర్చన చేసి ఆయన భావి బ్రహ్మ నిత్య అర్చన చేసి, అందుకోసమే బ్రహ్మకరార్చిత అని అంటారు. నిత్యము కూడా ఆయన భావ్య బ్రహ్మగా వెళ్ళి అక్కడ బద్రీనారాయణ స్వామికి నిత్యార్చన చేసి తిరిగి వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు ఆయన. అందుకోసమే ఈ 6 నెలలు బద్రీలో దీపం ఆరిపోదు, బ్రహ్మకమలాలు వాడిపోవు. ఇది అద్భుతం, ఆశ్చర్యం. ఇంకో విషయం తెలుసా, ఈ బద్రీ క్షేత్రములో అక్కడ అలకనంద నది కూడా గడ్డగడ్డిపోతుంది, కానీ అక్కడ ఉండేటువంటి యొక్క కుండములో ఉష్ణకుండములో నీళ్లు ఇప్పటికీ వేడివేడిగానే ఉంటాయి. వేడివేడిగా నీళ్లు ఉంటాయి ఉష్ణకుండంలో. ఎంత -18 డిగ్రీల చలిలో ఆ నీళ్లు గడ్డగట్టాలి కదా, ఆ నీళ్లు వేడిగా ఎట్లా ఉన్నాయి? అది భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి వరం. అది ఇది సైన్స్, సైన్స్ అంటారు. సైన్స్ కిందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆంజనేయ స్వామి అక్కడనే అనుష్ఠానం చేస్తూ ఉంటారు, ఉన్నారు, ఉంటారు ఎప్పటికీ కూడా. ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇది చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కూడా. శ్రీమన్ మధ్వాచార్యుల వారు ఆంజనేయ స్వామి వారి అవతారం. ఉడిపి పుణ్యక్షేత్రంలో ఆయన ఉడిపి కృష్ణుని ప్రతిష్టాపన చేశారు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక్క దుబుకు దూకి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు. వారితో పాటు వెళ్ళినటువంటి స్వాముల వారు కూడా ఉన్నారు. మళ్ళీ వారిని ఒక వారి యొక్క షాటిని ఇలా అనేసరికి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. వారి యొక్క అక్షోభ్యతీర్థులు వారి యొక్క పరంపరని ఇవాళ ఉడిపిలో ఉండేటువంటి అష్టపీఠాలు. ఇప్పటికీ ఉడిపిలో అక్షయ పాత్ర ఉంది. అసలు నీకు అక్షయ పాత్ర గురించి తెలుసా, ఎంత అద్భుతం అక్షయ పాత్ర! ఇప్పటికీ ఉడిపిలో అక్షయ పాత్ర ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం. ఆయన ఆంజనేయ స్వామి లేకపోవడం అనేది లేనే లేదు, అది కళ్ళ. అది ఇవాళ ఈ దేశాన్ని ఉద్ధరించడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. చాలామందికి దీని మీద డౌట్స్ ఉంటాయి సార్. ఆ యతులు ఎవరో కాదు, ఆంజనేయ స్వామికి రియల్ బంటులు ఆ యతులు. వాళ్ళు హిమాలయాల్లో తిరుగుతూనే ఉంటారు. స్వామివారి దగ్గర దాకా ఎవరు కూడా పోలేరు. అక్కడిదాకా కూడా యతులు ఆపేస్తారు, పోనివారు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ మీద, చూద్దాం ఏ విధంగా తీసుకుంటారనేది. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.